ఎన్టీఆర్ పై దాడి, ఇప్పుడు జగన్ పై దాడి, అసలు ఏమిటా కదా? జగన్ పై హత్యా ప్రయత్నం, వెంటనే ఇది సానుభూతి కోసం ప్రచారం కోసం తనే చేయించుకున్నాడు అనే ఓ ప్రచారం టీడీపీ క్యాంప్ నుంచి జోరుగా ప్రారంభమైంది. డీజీపీ చంద్రబాబు మంత్రులు కూడా దానినే పదే పదే చెప్పడం మొదలు పెట్టారు. తర్వాత దాన్ని కాస్త మార్చిన చంద్రబాబు ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగం అంటూ ప్రచారం ఎత్తుకున్నాడు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాం తెలిసిన వాళ్ళందరికీ ఒక్కసారిగా మల్లెల బాబ్జీ గుర్తుకొచ్చాడు. ఎవరితను, ఏమిటా కేసు అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఈ తరం వాళ్లకు ఆ కథ తెలియదు, కానీ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ కథ ఏంటో చెప్పుకుందాం. పక్కన ఉన్న ఈ ఫోటో చూశారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఒకరు విజయ రామారావు, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్. మరో వ్యక్తి పేరు మల్లెల బాబ్జీ. ఈ కథలో తనే ప్రధాన పాత్రధారి, సూత్రధారులు వేరే. సరే, కథలోకి వెళ్దాం. అది 1984 జనవరి. కాంగ్రెస్ వర్గాలు దెమ్మతిరిగిపోయారా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటికి ఏడాది గడిచింది. ఎన్టీఆర్ అంటే సినిమా మనిషి కదా, సినిమా పండుగల తరహాలోనే తొలి వార్షికోత్సవం చేద్దామని ప్లాన్ చేశాడు. ఇంకేముంది, ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. హంగామా హడావిడి ఆడంబరం. మొదటి వరుసలోనే పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు ఎట్సెట్రా కూర్చున్నారు. అందరికన్నా ముందు వరుసలో సహజంగానే గవర్నర్, ఎన్టీఆర్, సర్కార్లో నంబర్ 2 నాదెండ్ల భాస్కర్రావు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూర్చున్నారు. షో నడుస్తోంది. ఈలోపు ఓ వ్యక్తి వచ్చి ఓ చిన్న కత్తితో ఎన్టీఆర్ మీద దాడి చేశాడు. ఇందిరాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ అరిచాడు. చుట్టుపక్కల వాళ్లు తనను పట్టుకున్నారు. ఈలోపు ఎన్టీఆర్ మీదకు కాస్త గాయం. తను స్టేజ్ మీదకు వెళ్లి అప్పటికే షో చేస్తున్న కళాకారులను అభినందించి, కాంగ్రెస్ వాళ్ళు నన్ను సంపాలని ప్రయత్నించారు కానీ దేవుడే నన్ను కాపాడాడు అని ఓ ప్రకటన చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఓ నిమ్మకాయ ముక్కను ఆ వేదిక కట్టుకున్నాడు. నో పోలీస్ కంప్లైంట్, నో హాస్పిటల్. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, నిమ్స్కి వెళ్లి చూపించుకున్నాడు. ఇక్కడితో ఈ సీన్ కట్ చేయండి. అక్కడ ఎన్టీఆర్పై దాడి చేసిన నిందితుడే మల్లెల బాబ్జీ. చంద్రబాబు అప్పట్లో కొత్తగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. నంబర్ 2గా ఉంటున్న నాదన్నతో చంద్రబాబుకు పొసగడం లేదు, విభేదాలు. ఆ నిందితుడికి కూడా గుంటూరు జిల్లాయే. సో దీని వెనక నాదెండ్ల ఉన్నాడంటూ కేసు పెడదామని చంద్రబాబు ప్లాన్. కానీ పార్టీలో పెద్ద తలకాయలు దీనికి అంగీకరించలేదు. దాంతో కేవలం బాబ్జీ మీద కేసు పెట్టారు. కోర్టులో ఎన్టీఆర్ మాత్రం ఇది చాలా చిన్న విషయం, నిందితుడికి క్షమాపిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. మళ్ళీ అక్కడ సీన్ కట్ చేద్దాం. తర్వాత ఏమైంది? అసలు కథంతా బయటికి వచ్చింది. తెలుగుదేశం వర్గాలు, అప్పటి జర్నలిస్టులకు ఇవన్నీ తెలుసు. తర్వాత దగ్గుపాటి, నాదెండ్ల తదితరులు వెల్లడించినవే. నాదెండ్ల ఓ పుస్తకంలో కూడా రికార్డు చేశాడు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న విజయ రామారావు తర్వాత ఆర్టీసీ చైర్మన్ అయ్యాడు. సిబిఐలో పనిచేసిన అనుభవమే లేకపోయినా ఏకంగా సిబిఐ డైరెక్టర్ అయ్యాడు. టీడీపీలో చేరాడు, మంత్రి కూడా అయ్యాడు. ఇటీవల ఐటీ దాడిలో తన కొడుకు కంపెనీలు ఇరుక్కుని ఆ తీగలు లాగే కొద్దీ టీడీపీ నెట్వర్క్ బయటపడుతున్నదని అంటున్నారు. అప్పట్లో చంద్రబాబు, ఆయన కలిసి ఈ మల్లెల బాబ్జీ డ్రామాకు ప్లాన్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. కేసు నుంచి బయటికి వచ్చిన మల్లెల బాబ్జీ పదే పదే ఒత్తిడి చేయడంతో టీడీపీ చేతిలోనే ఉన్న గుంటూరు జెడ్పీలో తోటమాలిగా పెట్టారు. తర్వాత ఆ కొలువు పీకేశారు. తనకు కాంట్రాక్టు ప్రకారం 3 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తే తన నుంచి ఓ 30,000 చేతిలో పెట్టారట. తను విజయవాడలోని ఓ లాడ్జిలో 1987 నవంబర్లో సూసైడ్ చేసుకున్నాడు. దాంతో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాబ్జీ ఆత్మహత్య తర్వాత వంగవీటి రంగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విచారణ కోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో తప్పనిసరిగా ప్రభుత్వం జస్టిస్ శ్రీరాములు నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. బాబ్జీ గదిలో దొరికిన 2 లేఖల ప్రకారం కావాలనే ఓ ముందస్తు ప్రణాళికతో సంచలనం కోసం ఆడించిన నాటకమని, 3 లక్షలకు బదులుగా 30,000 ఇచ్చి మోసం చేశారని ఆ కమిటీ ఏదో రిపోర్టు కూడా సబ్మిట్ చేసింది. ఆ లేఖలను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇక ఆ లేఖలు బయటికి రాలేదు. కానీ లేఖ కంటెంట్ పత్రికల్లో వచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు బాబ్జీ ఉదంతంపై చర్చ జరగలేదు. విశేషం ఏమిటయ్యా అంటే, అయితే జస్టిస్ శ్రీరాములు తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఇది మల్లెల బాబ్జీ కథ. ఇదంతా వింటుంటే జగన్పై దాడి యత్నం గుర్తుకొస్తోంది కదూ. అవును మరి.